హాయ్ ఫ్రెండ్స్, ఈవేళ్టి కథ పేరు నీవు నీవే. గోవిందు పిరికివాడు, తొందరపాటు మనిషి, నిరాశావాది, అదేవిధంగా స్వార్థపరుడు కూడాను. అతన్ని చూసి అందరూ, ఏరా నీవు ఎప్పుడు ఇంతేనా, మారవా, ఇలా అయితే ఎలారా, నీవు మారాలి, లేకపోతే జీవితంలో పైకి రాలేవు, ఇలా ఎంతో మంది ఎన్నో మాటలు. అన్ని గోవిందు వింటాడు, మారాలని అనుకుంటాడు, సరే అనుకుంటాడు, అంతే మళ్ళీ మామూలే. ఎంతో మంది ఆత్మీయులు చెప్పారు మారమని, ఊహో, చివరకు అందరూ వదిలేశారు. ఇదిగో ఇలాంటి స్థితిలోనే ఒక మిత్రుడు అన్నాడు, ఏరా నీవు ఎందుకు మారాలి, నీకు వ్యక్తిత్వం లేదా, నీకు ఇష్టాయిష్టాలు లేవా, నీకు ఆలోచన శక్తి లేదా, నీ భవిష్యత్తుపై నీకు ఆశ లేదా, చుట్టూ ప్రపంచాన్ని నీవు చూడడం లేదా, అన్నీ నీకు తెలుసు. అటువంటి స్థితిలో నీవు ఎవరో చెప్పినట్లు ఎందుకు మారాలి, నీవు నీలాగే ఉండు, ఎప్పుడు అలాగే ఉండు, నీవు అలా ఉంటేనే నాకు ఇష్టం అన్నాడు. నీకోసమే నేను ఉన్నాను, ఎవ్వరు లేకపోయినా నీవు నీవే, మారవద్దు, అలాగే ఉండు, అలా ఉంటేనే అభిమానిస్తారు అన్నాడు. అమ్మయ్య, ఒక్కడైనా నన్ను అర్థం చేసుకున్నవాడు దొరికాడు, లేకపోతే అందరూ నన్ను మారు మారు అని బోధన చేసేవాళ్లే అనుకొని ఆనందపడ్డాడు గోవిందుడు. తర్వాత ఆలోచనలో పడ్డాడు. అవును, అందరూ అంత ఆనందంగా ఆహ్లాదంగా నవ్వుతూ తుళ్ళుతూ ఆరోగ్యంగా ఉంటే నేనేంటి ఇలా ఉంటున్నాను అనుకున్నాడు. ఏ, నేనెందుకు వాడన్నట్లు ఒంటరిగా ఇలానే ఉండిపోవాలి, లేదు, నేను ఈ పరిస్థితుల నుంచి బయటపడి అందరిలా ఉండాలి, నన్ను ఒక్కడు కూడా కాదు అందరూ అభిమానించే స్థాయికి మారాలి అనుకున్నాడు. కాలం పరిస్థితులకి అనుగుణంగా ఒక్కొక్కసారి మనం మారాల్సి ఉంటుంది.